ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత కోసమే గత 5 ఏళ్లుగా మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆహ్వాన కమిటీ కన్వీనర్ అజ్జరపు వాసు, కో కన్వీనర్ స్వైరాల అప్పారావు, సమతం గన్నీయ, స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. నగరంలోని 48వ డివిజన్లోని అజ్జరపు వాసు కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ మైనారిటీల మన చైతన్య వన సమ్మేళనం 6వ వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 6వ ఏడాది కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీన జాతీయ రహదారిలోని చెరుకూరి వీర్రాజు గార్డెన్ తోటలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నేనెంతో శ్రమించి రాజ్యాంగం ద్వారా సాధించిన హక్కులు, విద్యావంతులుగా, ఉద్యోగులుగా, రాజకీయంగా ఎదిగిన వారందరూ మన జాతి ప్రజలను సంఘటితం చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడం బాధ్యతగా స్వీకరించాలి అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నినాదాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీలో విస్తృతంగా తీసుకెళ్లేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఐక్యవేదిక తరఫున జరుపుకున్నటువంటి వన సమారాధన కార్యక్రమానికి ఎస్పీటికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఐక్యవేదిక నాయక గణానికి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇది 6వ వార్షికోత్సవం. మనం ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఐక్యవేదిక తరఫున వన సమారాధన చేయడం, ఆ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ, అలాగే ఎవరైతే గెస్ట్లు ఆ రోజు వస్తున్నారో ఎక్కడ వెళ్ళి చెప్పడం కోసం మిమ్మల్ని అందరినీ పిలిచాం. మీరందరూ వచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఐక్యవేదిక తరఫున నగరం రాజమహేంద్రవరం నగరం, రాజమండ్రి రూరల్, అలాగే రాజనగరం, అలాగే ఇతర ప్రాంతాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారో వారందరినీ సమీకృతం చేయడం, సంఘటితం చేయడం, వాళ్ళు ప్రతిభావంతుల్ని సత్కరించడం, అలాగే పెద్దలను తీసుకొచ్చి ఆ రోజు సందేశాత్మకమైనటువంటి ప్రసంగాలు ఇప్పించడం, ఒక మంచి ట్రీట్ ఇవ్వడం అనేది, అలాగే గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయి. దీంతోపాటు సేవా కార్యక్రమాలను దీంట్లో భాగంగా కర్పత్రం ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తీసేసినందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నా పేరు వైరాల అప్పారావు. ఈరోజు రాజమండ్రి ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత ఆధ్వర్యంలో జరగబోయే మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమం కొరకు ఈ ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. వచ్చేసిన మీ అందరికి కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. గత 6 సంవత్సరాల నుంచి అజ్జరపువాసు, గుబ్బల రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి మేమంతా కలిసి రాజమండ్రి పరిసరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక భారీ ఎత్తున ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మన చైతన్య వన సమ్మేళనం అనే ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంత అన్యాయాలు జరుగుతున్నాయో వీళ్ళందరినీ ఒక సంఘీకృతం చేసి మనం కూడా బలోపేతం కావాలనే మంచి ఉద్దేశం, అంబేద్కర్ ఆలోచన విధానంతో అజర్బాస్ గారు ముందుకెళ్లడంలో భాగంగా ఖచ్చితంగా రేపు 12వ తారీఖు 2వ శుక్రవారం సెకండ్ సాటర్డే రోజున బెస్ట్ ప్రైజ్ ప్రక్కన చెరుకూరి గార్డెన్స్ పక్కన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు మేము చేస్తున్నది, ఇది ఈ పత్రికల ద్వారా మేము మా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే 12వ తారీఖున మీ పనులు ముగించుకొని కనీసం ఒక్కరోజైనా మన సమైక్యత, మన ఐక్యత భావం చాటుకోవాలనే మంచి ఉద్దేశంతో అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ కుటుంబాలతో, మీ పక్కవారితో, మీ పిల్లలతో అక్కడికి వచ్చి మనం అందరం కూడా ఒక వన సమ్మేళన కార్యక్రమం భాగస్వాములు అవ్వాలి. అక్కడ ఆటల పోటీలు, ప్రైజులు ఉంటాయండి. అక్కడ ముఖ్యమైన సందేశాలు, ముఖ్యమైన అతిథులు పిలిపించి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, జాతి ప్రయోజనాలు కానివ్వండి, జాతి అభివృద్ధి కొరకు ఒక ముఖ్య ప్రసంగికులు అక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మన ఇంట్లో బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా రావాలని ఈ పత్రికల ద్వారా, మీ ద్వారా మేము ఆహ్వానం పంపిస్తున్నాము. రాజమండ్రి, రాజమండ్రి 1, 2, రాజానగరం, రాజానగరం పరిసరాల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విచ్చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానం పడుతున్నాము. చైతన్య వన సమ్మేళనం అంటే ఈ కార్యక్రమం, ఇది 6వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మాలో ఒక అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని. దీనికి ఏంటంటే, మాలో ఉన్న ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ నుంచి, అంటే వెనుకబడిన జాతుల నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే అంబేద్కర్ రిజర్వేషన్ అనే ఫలాలు అనుభవిస్తూ ఇదిగా ఉన్నారో, వాళ్ళని వీళ్ళని అందరినీ కలిపి ఒక వేదికపై పరిచయం చేస్తూ ఉన్నవాడు
లేని వాడికి ఎంతో కంత ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక అంబేద్కర్ ఆశయంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది 6వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాలు నాకు సహకరించి మా సంఘస్థులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది ఏదో ఇది వాజ్జరపు వాసు కార్యక్రమం లేకపోతే వైరల్ అప్పారావు కార్యక్రమం లేకపోతే గన్నీ గారి కార్యక్రమం లేకపోతే వెలుగు గారి కార్యక్రమం రాజేంద్ర కార్యక్రమం ఇలాగా మమ్మల్ని చీలికలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దయుంచి మేమందరినీ కోరేది ఒకటే, ఇది మన ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. మనం ఎవరు ఏ వర్గాల్లో ఉన్నా ఎవరు ఏ పార్టీల్లో ఉన్నా రాజకీయాలకి వర్గాలకి అతీతంగా ఇందులో ఎవరి స్వార్థమో లేకుండా ఒక్క జాతి స్వార్థంతో ఆలోచించి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహా సహకారాలు అందిస్తారని, అంతేకాదు ఇందులో మన జాతిలో ఉన్న ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారిని కుయ్యా మోషన్ రాజు గారిని అలాగే తానేటి వనిత గారిని అలాగే మన విక్టర్ ప్రసాద్ గారిని కొండమట్ల శ్రీనివాస్ గారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే విప్పు ఆయన్ని అలాగే ఇక్కడ తలారి వెంకట్రావు గారు కొండేటి చిట్టిబాబు గారు ఎమ్మెల్యే మాతా సత్యబాబు గారు ఎస్పి అంతేకాకుండా మన జిఎంసీ బాలయోగ్ గారు అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరో లేరు వాళ్ళ అబ్బాయి హరీష్ గారిని కూడా ఈ కార్యక్రమానికి యువత తరఫున ఆహ్వానం అందిస్తాం. అంతేకాకుండా ప్రజా గాయకులు రెంజల్ల రాజేష్ గారు ఆయన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా వస్తాం అనే ఇదిలో ఉన్నారు. అంతేకాకుండా నక్కా బాలయోగి గారు ఆయన హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు అదే మన తిలక్ ఎస్సీ గారు నక్కపల్లి శామీల్ గారు అంతేకాకుండా మన సినిమా యాక్టర్ షేక్ హాలీ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్విటే జరిగింది. ఆయన కూడా అలా అమ్మాయి మ్యారేజ్ విషయంలో బిజీగా ఉన్నాను సోదర, ఖచ్చితంగా ఆ రోజు ఏదో టైంలో వచ్చి మీ అందరికీ కనిపించి వెళ్తానని చెప్పి కూడా ఆయన గౌరవంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గౌస్ అజామ్ గారు ఆయన రాష్ట్ర హడక్ కమిటీ చైర్మన్, షేక్ ఆసిఫ్ గారు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, అంతేకాకుండా శ్రీమతి జకియా ఖానం డిప్యూటీ శాసన మండలి చైర్మన్ ఆవిడ, ఇలాగ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యతను చాటుకునే ఒక కార్యక్రమం. దీనికి సుమారు 10,000 నుంచి 15,000 దాకా హాజరవుతారని కూడా మా కమిటీ వారి అంచనా. దీన్ని మేము బెస్ట్ ప్రైజ్ NH5 హైవే రోడ్డు పైన ఉన్న బెస్ట్ ప్రైజ్ పక్కన చెరుకూరి గార్డెన్ అంటే చెరుకూరి వీర్రాజు గారి కొబ్బరి తోట, గతంలో కూడా మేము అక్కడే కార్యక్రమం జరిగింది. దీనికి ఏంటంటే హైవే మీద ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో ఆ తోటను ఎంచుకున్నాం. పిల్లలకి ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు అంతేకాదు మా జాతిలో ఉన్న మాల మస్టీల నుంచి ఇంకా ఈ ఆర్కెస్ట్రాలు ఇలాంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మా కమిటీ నుంచి మేము అందరం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా ఆ రోజు ఉదయం 9-10 గంటలకల్లా అందరూ ఫ్యామిలీస్తో చక్కగా అక్కడికి వస్తే ఈ మ్యాక్సిమం అందరినీ పరిచయ కార్యక్రమాలు చేసుకుంటూ అంతేకాకుండా విలువైన వాల్యుబుల్స్ స్పీచ్లు ఉంటాయి, అది అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అవి పార్టిసిపేట్ చేసి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ద్వారా ఇన్విటేషన్ పంపిస్తున్నాం ఫ్యామిలీ ద్వారా.